రాష్ట్రంలో ఇరిగేషన్ శాఖపై సంబంధిత మంత్రి అంబటి రాంబాబు కొన్ని దినపత్రికల్లో లిఫ్ట్ ఇరిగేషన్ పై రాష్ట్రంలో బ్రహ్మాండంగా పని చేస్తున్నాయని చెప్పడం హాస్యాస్పదమని రాష్ట్ర మాజీ కల్లుగీత డైరెక్టర్ వెంకట నర్సయ్య అన్నారు. ఒంటిమిట్ట ఎత్తిపోతల లిఫ్ట్ ఇరిగేషన్ గత 3 సంవత్సరాలుగా పని చేయడం లేదని అధికారుల దగ్గర నుంచి సమాచారం తీసుకోకుండా పత్రికా ప్రకటన పరంగా లిఫ్ట్ ఇరిగేషన్ పని చేస్తుందని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ దగ్గర పనిచేస్తున్న సిబ్బందికి గత 2 సంవత్సరాలుగా వేతనాలు చెల్లించలేని పరిస్థితిలో ఆర్థిక శాఖ ఉందని, అలాగే విద్యుత్ బకాయిలు దాదాపు 3.5 కోట్లు చెల్లించాలని ఇరిగేషన్ శాఖపై అవగాహన లేని మంత్రి అంబటి అని ఆయన అన్నారు. ఒంటిమిట్ట రైతుల పక్షాన ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ తరఫున పూర్తిగా ఖండిస్తున్నామని సంబంధిత శాఖ మంత్రి రాష్ట్రంలో ఉన్న ఇరిగేషన్ శాఖపై అధికారులు దగ్గర ఉండి పూర్తి సమాచారం తీసుకుని పత్రికా ప్రకటన ఇవ్వాలని మేం పూర్తిగా ఖండిస్తున్నామని ఆయన మీడియా పరంగా తెలియజేశారు. ఏమాత్రం అనుభవం లేని అంబటి రాంబాబు రాష్ట్రంలో అన్ని ఎత్తిపోతల పథకాలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయని చెప్పి చెప్పడం ఆయన అజ్ఞానానికి ఒక నిదర్శనం అని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలు పనిచేయడం లేదంటూ పత్రికల్లో వార్తలు రావడంతో ఒంటిమిట్ట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం బ్రహ్మాండంగా పనిచేస్తున్నదని చెప్పి అంబటి రాంబాబు గారు తెలియజెప్పడం హాస్యాస్పదం. ఎందుకంటే ఆయన విషయ పరిజ్ఞానం లేకుండా ఒంటిమిట్ట చెరువు ఇరిగేషన్ పథకం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనిచేస్తుందా లేదని తెలుసుకోకుండా కనీసం అధికారుల నుంచి సమాచారం లేకుండా 3 సంవత్సరాలుగా పనిచేయని ఒంటిమిట్ట ఎత్తిపోతల చెరువు పథకాన్ని ఈరోజు పనిచేస్తున్నానని చెప్పడం అంబటి రాంబాబు గారి అజ్ఞానానికి ఒక మచ్చ తుణుకని చెప్పి ఈరోజు ఒంటిమిట్ట మండల రైతాంగం తరఫున ఒంటిమిట్ట తెలుగుదేశం పార్టీ తరఫున నేను తెలియజేస్తున్నాను. గడిచిన 3 సంవత్సరాలుగా ఒంటిమిట్ట లిఫ్ట్ ఇరిగేషన్ పథకం పనిచేయడం లేదు. 3.5 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు పేర్కొని ఉన్నాయి. ఆ బకాయిలు కట్టే ఛాన్స్ సమీప భవిష్యత్తులో కనిపించదు. అదేవిధంగా గడిచిన 2 సంవత్సరాలుగా ఈ స్కీమ్కు కాపలాదారుగా ఉన్న ఉద్యోగికి కూడా జీతాలు చెల్లించలేదు. ఈరోజు గడిచిన 2 సంవత్సరాలుగా జీతాలు లేని దుస్థితిలో అక్కడ కాపలాదారులు ఉన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభానికి ఒక మచ్చు తునకు మాత్రమే, ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ గొప్పలు చెప్పుకుంటుంది కానీ రాష్ట్రంలో ఎక్కడ కూడా రైతుల సంక్షేమం కోసం పాటుపడిన దాఖలాలు లేవు. ఈరోజు కడప జిల్లా రైతాంగం పక్షాన, అదే ఒంటిమిట్ట మండల రైతాంగం పక్షాన నేను కడప జిల్లా అధికారులకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. జిల్లాలో ఉన్న చిన్న ప్రాజెక్టులను కూడా మెయింటెనెన్స్ చేసినందుకు కూడా నిధులు ఇవ్వలేని దుస్థితిలో కడప జిల్లా అధికార యంత్రాంగం ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ దుర్దశ ఈ రాష్ట్ర ప్రభుత్వం మూలంగానే జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఒంటిమిట్ట రైతుల పక్షాన రాబోయే రోజుల్లో ఒంటిమిట్ట చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ పథకంపై పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను.